మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జల్నా మధ్య ఈ రోజు ఉదయం 6:30 ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో మృతి చెందిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. కర్మాత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రైల్వే ట్రాక్ పై వలస కూలీలు నిద్రిస్తుండగా వారిపై నుండి గూడ్స్ రైలు వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం. ఔరంగాబాద్ కర్మాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాక్ పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతులంతా మధ్యప్రదేశ్ కు వెళ్తున్న వలస కార్మికులుగా గుర్తించారు. పట్టాలపై నిద్రిస్తున్న వారిని రైలు వేగంగా ఢీకొట్టడంతో మృతదేహాలు చల్లా చెదిరిగా పడి ఉన్నాయి. కర్మాట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వలస కార్మికులు గూడ్స్ రైలును రాకను గమనించకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆర్పీఎఫ్, రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు. లాక్డౌన్ వల్ల పలువురు వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఈ మార్గాలను ఎంచుకుంటున్నారు. రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాధిత కూలీలు నిత్యం తమ స్వస్థలాలకు వెళ్లేందుకు రైల్వే ట్రాక్లను ఉపయోగిస్తున్నారు. కాస్త దూరం నడిచి అలసిపోయిన వారంతా ఆ ట్రాక్ పైన నిద్రిస్తున్నారు. పాసింజర్ రైలు రాకపోకలు లేకపోయినా గూడ్స్ రైలు దేశవ్యాప్తంగా తిరుగుతున్న సంగతి తెలిసిందే. నిద్రలో ఉన్నవారంతా రైలు వచ్చిన అలికిడి వినపడక మృత్యువాత పడినట్టు తెలుస్తుంది. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. మహారాష్ట్రలో జరిగిన రైలు ప్రమాదంలో 16 మంది మృతి చెందడం విచారకరమే. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నాను అని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం తరపున మృతుల బంధువులను ఆదుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జరిగిన రైలు ప్రమాదంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, మహారాష్ట్రలో ఔరంగాబాద్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన విచారకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. 24 గంటల వ్యవధిలోనే 4 ప్రమాదాలు జరిగాయి. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయి 12 మంది చనిపోయారు. 100 మంది గ్యాస్ ప్రభావానికి లోనే అస్వస్థ గురవుతున్నారు. చతీశ్వర్లోని రాయ్పూర్ పేపర్ మిల్ కూడా ప్రారంభమైంది. గురువారం మధ్యాహ్నం మిల్లులోని ట్యాంక్ ను శుభ్రం చేసేందుకు 7 కార్మికులు వెళ్లారు. ట్యాంక్ లో దిగి శుభ్రం చేస్తున్న క్రమంలో గ్యాస్ లీక్ అయి అస్వస్థ గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, పోలీసులు అక్కడికి చేరుకున్నాయి. కార్మికులను ఆసుపత్రికి తరలించిన సంగతి కూడా తెలిసిందే. ఇవే కాకుండా రాత్రి తమిళనాడులోని నైవేలి థర్మల్ విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 10 మంది కార్మికులు గాయపడ్డారు. కడలూరు జిల్లా నైవేలి థర్మల్ ప్లాంట్ 2 యూనిట్ లో గురువారం సాయంత్రం ఒక బాయిలర్ అకస్మాత్తుగా పేలి మంటలు చెలరేగిన విషయం కూడా తెలిసిందే. If you like the video, please like, share, comment and subscribe ClickUnbuzz. For more notifications, please press bell icon.